धर्मशास्त्र पादयात्र बृंदम श्री डी वेणुगोपाल गुरुस्वामी दिव्य आशीस्सुलतो संवत्सरालुगा दिग्विजयंगा सागुतुन्न तरुणंलो वेणुगोपाल स्वामी शिष्युडैनटुवंटि जादव वेंकटेश यादव गुरुस्वामी पादयात्रलो भागंगा कष्ट सुखमुलनु पंचुकुंटू ई ओक पाट रूपंलो स्वामी ए शरणमय्यप्प కష్టసుఖములను అనక నిన్ను చూడవస్తునమయ్యా కష్టసుఖములను అనక నిన్ను చూడవస్తునమయ్యా నీవే దిక్కయ్యావు మా కంటికి కునుకే లేదు మీ నడిచే పాదయాత్ర ఈ జన్మ పుణ్య బాట మీ నడిచే పాదయాత్ర ఈ జన్మ పుణ్య బాట ఇంటి ఇల్లాలు వచ్చే వేణుగోపాల గురుస్వామి అడుగడుగున గుర్తుకు వచ్చే వేణుగోపాల గురుస్వామి ఏది కున వస్తావయ్యా గురుస్వామి నిన్ను ఎత్తాకి విదకానయ్యా గురుస్వామి కాళ్ళకు రక్తాలు గారి కష్టాలు ఉన్నా నీవు చూపిన పాదయాత్ర మరువలేమయ్యా కాళ్ళకు నడిచెల్లే దారిలో ఎంత ఆకలితో ఉన్నా నడిచెల్లే దారిలో ఎంత ఆకలితో ఉన్నా స్వాముల కడుపు నింపిరి మా గురుస్వామి గడ్డం వెంకటేశు యాదో మా గురుస్వామి ఏ జన్మలో చేసిన పుణ్యమో మణికంట అయ్యప్ప నీ రూపములో సేవలు చేసినయా ఏ జన్మలో చేసిన పుణ్యము మణికంట అయ్యప్ప నీ రూపములో సేవలు చేసినయా ఇంటి ఇల్లాలు నుదిలి అయ్యప్ప నిన్ను చూడవస్తున్నామయ్యా చెక్ పోస్ట్ నుంచి మనం ఊర్లోకి పోతున్నాం స్వామి. ఆల్రెడీ ఇంతమంది వెళ్ళిపోయారు. మనం వీడియో తీయడానికి మాత్రమే బండి ఎక్కినాం స్వామి. నేను మిగతాదంతా నడుస్తాను స్వామి. మొన్న వీడియో చూసి కొంతమంది నేను బండి ఎక్కినాను అనుకుంటున్నారు. స్వామి శరణం. ఇక్కడ చూసినట్టయితే ఉసూర్ 15 కిలోమీటర్స్ ఉంది స్వామి. నైట్ ఆల్రెడీ అక్కడనే
స్వామి మొత్తానికైతే ఆల్టుకు వచ్చినాం స్వామి. ఈరోజు ఇక్కడనే అనేది భిక్ష చేసేసి ఇక్కడ ఈ గుడిలోనే కొంతమంది ఇంట్లో అక్కడక్కడ కొంతమంది శ్రీధర్ తీర్చుకుంటారు స్వామి. చెట్టు కింద కొంతమంది ఎదురు వెళ్ళి మాకు భిక్ష అనేది పెడతారు. చూడు ఫోన్ మాట్లాడుతుండు స్వామి సాయంత్రం మీ అంటే ఇప్పుడు చేస్తుండ్రు. ఓం ప్రణవదేవి సరస్వతి వాజే విర్వాజనేవదేవి నామ విత్రేవతు ఓం జ్ఞానానందమయం దేవం భాగస్వానుపస్థయతు అయం ముహూర్తస్సు ముహూర్తోస్సు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహణాం అనుకూల్యత ఫలసిద్ధిరస్సు. ఓం ధ్వంతే రాజావర్ణో ధ్వం దేవో బ్రాహ్మణి ధ్వంత ఇంద్ర దాగిచ్చరాసం ధారయతాం ధ్రువం ధ్రువం. పార్వతీ నానా విధ పరిమళ పత్ర పుష్పాక్షత సమర్పయామి. ఇక్కడ చేసేసి బీభూతిగా బ్రహ్మార్పణం బ్రహ్మ హవి బ్రహ్మగ్నో బ్రహ్మణ హుతం బ్రహ్మైవతేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధి దర్పసామి అంటున్నా. ఓం బ్రహ్మార్పణం బ్రహ్మ హవి బ్రహ్మగ్నో బ్రహ్మణ హుతం బ్రహ్మైవతేన మలేషా బందర్ అయ్యప్పుడు మొత్తం తీసుకురా అందరు ఎక్కడెక్కడ స్వామి శరణం భగవాన్ శరణం దేవన్ శరణం దేవి శరణం దేవి శరణం దేవన్ శరణం స్వామి అప్ప అయ్యప్ప విఘ్నేశ్వర పాద పంకజం నానా విధ పరిమళ పత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి. ఓం యస్యో నామ రూపాభ్యాం యా దేవి సర్వమంగళా తయో సంస్వర్ణాం తుంసాం సర్వతో జయ మంగళం. ఓం గాంగేయం వైహ్నిగర్భం శరవంజంతం జ్ఞానశక్తిం కుమారం బ్రహ్మణ్యం స్కందదేవం గుహమమలగుణం రుద్రతేజస్వరూపం సేనాన్యాం తారకర్ణం గురుమచలమతిం కార్తికేయం శిరస్వం సుబ్రహ్మణ్యం మయూరధ్వజరథసహితం దేవదేవం నమామి. శక్త్యాస్తం వీరుపాక్షం శిరవాహం శిరాసనం దారుణం విప్రోరగ్నం పావయేకుటధ్వజం వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి దేవతో ధ్యాన్ నమః. నానా విధ పరిమళ పత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి. సోమమండల మధ్య కంచనం దివ్యాంబరాలంకం దేవం పుష్పసరాశి కార్మికం సన్మానిక్య పాత్రాభం విభ్రాణం కర పంకజమదగజ స్కందాతిరుడం విభుం శాస్త్రం శరణం నమామి. సత్తం త్రైలోక్యం సంహనం సాంగ ఐశపరివారై సమస్త దేవతా పరివేష్టిత శ్రీ పూర్ణ పుష్కలాంబ సమేత హరిహరసుత ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి అయిన మహా. ఓం నమో భగవతే హరిహర పుత్రాయ మదగజ వాహనాయ ధర్మశాస్త్రే స్వాహ. నానా విధ పరిమళ పత్ర పుష్ప అక్షతాన్ సమర్పయామి. ఓం వనస్పతి నానా గంధాయ సాగయం సర్వదేవానాం ధూపోయం ప్రతిగుర్వ్యతాం. ఓం గ్రూం నమ పరాయ గోప్రే నమ స్వాహ ధూపమాగ్రాపయామి సాధ్యం. ఓం పూర్వస్వర ఓం తత్సవితుర్వరణ్యం భర్గో దేవశీమహి ధియో యన ప్రచోదయా శక్తం తర్దేన పర్శం కామ్యం తమస్సమృతోపసరణమీ స్వాహ.
ओम प्राणाय स्वाहा, ओम अपानाय स्वाहा, ओम व्यानाय स्वाहा, ओम उदानाय स्वाहा, ओम समानाय स्वाहा, ओम ब्रह्मणे नमः। मध्ये मध्ये पानीयं समर्पयामि, अमृत विधानं उत्तरापसरं समर्पयामि, हस्तौ प्रक्षालयामि, पादौ प्रक्षालयामि, मुखे आचमनीयं समर्पयामि। ओम स्वामी शरणमय्यप्प अन्नदान प्रभुवे शरणमय्यप्प स्वामी शरणमय्यप्प। ओम निरण्यपात्रम् मदोपूर्णम् ददाति मदव्योसानेदे कदा ब्रह्मणोपारते कदा वैजमान आयुष्य ददाति। ओम भूतनादाय विद्महे भवपुत्राय धीमहि तन्नो शास्त्र प्रचोदयात्। ओम गुरुम् नमपराय गोप्रेम नम स्वाहा कर्पूरानन्दने राजनम् समर्पयामि। ओम गणमूल महागणपति भगवाने नमः। यादव वेंकटेशु यादव मा गुरु स्वामी स्वामुला निलिची मुंदुकु नडिपे इंटी काड़ा कन्ना तल्ली एदुरु चूसुंदो गुरु स्वामी रूपमुलो कानुस्तुंदो कन्न तल्ली ओले मम्मू चूसुकुंटुंदे एन्नी अड्डंकुलु वच्चिन मेमु उन्नानन्नरे కన్న తల్లి ఓలే మమ్ము చూసుకుంటుందే ఎన్ని అడ్డంకులు వచ్చిన మేము ఉన్నానన్నరే ఇంటి ఇల్లాలు నొదిలి అయ్యప్ప నిన్ను చూడ వస్తున్నామయ్యా అయ్యప్ప రాము గురుస్వామి అడుగులు అడుగై చిట్టరాము గురుస్వామి అడుగులు అడుగై ఎంత దూరమని మేము నడవాలయ్యా నీవైనా చెప్పయ్యప్పకు మమ్ము బ్రోమని హరికృష్ణ యాదవ్ మా గురుస్వామి వేణుగోపాల గురుస్వామి గురుదొస్తుండే హరి కృష్ణ యాదవ్ మా గురుస్వామి వేణుగోపాల గురుస్వామి గుర్తొస్తుండే ఇంటి ఇల్లాలు నుదిలి అయ్యప్ప నిన్ను చూడ వస్తున్నామయ్యా అయ్యప్ప అనంత కృష్ణ గురుస్వామి స్వామి సేవ చేసే అనంత కృష్ణ గురుస్వామి స్వామి సేవ చేసే నాగరాజు గురుస్వామి ధైర్యము చెప్పే అయ్యప్ప అందరి వాడని ఆదుకుంటాడని మా సావను గురుస్వామి ఓ అయ్యప్ప శ్రీ ధర్మశాస్త్ర పాద యాత్రను చేసే మా సావను గురుస్వామి ఓ అయ్యప్ప శ్రీ ధర్మశాస్త్ర పాద యాత్రను చేసే ఇంటి ఇల్లాలు నొదిలి అయ్యప్ప నిన్ను చూడ వస్తున్నామయ్యా అయ్యప్ప।
కష్ట సుఖములను అనక నిన్ను చూడ వస్తున్నామయ్యా కష్ట సుఖములను అనక అయ్యప్ప శ్రీ ధర్మశాస్త్ర పాదయాత్ర బృందం మాకు ఈ యూట్యూబ్ ఛానల్ మనోజ్ స్వామి అని యూట్యూబ్ ఛానల్ గత 2 ఏళ్ళ నుంచి స్వామి యూట్యూబ్లో అందరు స్వాములని చూపించడం వల్ల స్వామి యూట్యూబ్ చూసి మాకు ఈరోజు ఇక్కడ భిక్ష పెట్టడానికి వచ్చాడు స్వామి స్వామి శరణం స్వామి మీ పేరు నా పేరు ప్రసాద్ స్వామి బెంగళూరు స్వామి ఏమని చెప్పండి చాలా ఆనందంగా ఉంది స్వామి మనోజ్ స్వామి యూట్యూబ్ ఛానల్ చూసి దాన్ని ఫాలో అయ్యి స్వామి ఈరోజు ఇక్కడ ఉన్నారని తెలిసి ఇక్కడ భిక్ష చేయడానికి భిక్ష పెట్టడానికి వచ్చాం స్వామి శరణమయ్యప్ప ఈరోజు వచ్చేసి మురళీధర్ నాయుడు గురుస్వామితో ఉన్నాము స్వామి వచ్చి ఏప్రిల్ నుంచి స్వామి మాటల్లో తన ఎక్స్పీరియన్స్ విందాం స్వామి స్వామి శరణం స్వామి స్వామి శరణమయ్యప్ప స్వామి మీ ఏజ్ ఎంత స్వామి 74 మా రన్నింగ్ 75 ఇన్ జనవరి 5th వావ్ గ్రేట్ స్వామి మీ ఏజ్ ఎంత ఎన్ని సంవత్సరాల నుంచి పాదయాత్ర చేస్తున్నారు 8 ఇయర్స్ అయింది స్వామి నడమద్దన కరోనాలు వెయిట్ స్టార్ట్ చేశారు ఇక్కడ మీ 9th టైం ఓకే యా వెరీ నైస్ అయితే ఇప్పుడు మీకు ఇట్లా పాదయాత్ర తీసారని ఎలా తెలుసు ఇంతకు ముందే 2013లో వేరో గురుస్వామిల తోటి వస్తే అప్పుడు జాయిన్ అయినాము మళ్ళీ ఈ గ్రూప్లో జాయిన్ అయినాము 2014 నుంచి గురుస్వాముల కోసం మిమ్మల్ని చెప్పాలనుకుంటున్నారా అరే ఇంత మంచి గురుస్వామి నాకు ఎక్కడ దొరకాలి స్వామి వెరీ కైండ్ పొలైట్ స్ట్రిక్ట్ ప్లస్ కాంప్రమైజింగ్ చేయరు ఎక్కడ కాంప్రమైజింగ్ కాదు ఫుడ్లో మాత్రం అస్సలు కాంప్రమైజ్ కాదు వద్దంటూ కొక్కి కొక్కి పెడతారు అంతకు స్వామిలు వేరే పార్టీల గురించి మా వేరే స్వామిలు గ్రూప్ కూడా మా దగ్గర జాయిన్ అవుతాను కానీ మాకు ఓవర్లోడ్ అవుతుందని మేము రిఫ్యూజ్ చేసాము లేకపోతే క్రాస్ 300 ప్లస్ ఫస్ట్ ఇయర్ మీరు ఎప్పుడు పాదయాత్ర చేశారు 2013 ఓకే 12-13లో అప్పుడు ఉన్న ఫెసిలిటీలు ఇప్పుడు ఎలా ఉన్నాయి ఫెసిలిటీ అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది ఆమె అప్పుడు ఎలా ఉండే దట్ వాస్ లిటిల్ బిట్ నాన్ ఆర్గనైజ్డ్ ఉండే ఇప్పుడు మంచి ఆర్గనైజ్డ్ ఉంది ఇట్ సిస్టమేటిక్లీ ఎవ్రీథింగ్ ఇస్ గోయింగ్ వెరీ స్మూత్ ఇట్లా మన అదృష్టం ఇచ్చి పెట్టి ఉండాలి ఈ గ్రూప్లో రావాలంటే కూడా ఇంకా స్వామి వేరే గ్రూప్లు పిలిచారు కానీ మా ఫ్రెండ్స్ పోతే నేను రాలేదని మా అలిగిపోయిన వాళ్ళు నేను మాత్రం నేను రానన్నా ఈ గ్రూప్లోనే పోతా ఈ గ్రూప్లోనే వస్తా వాళ్ళు మంచి చెడు అన్నీ వాళ్ళే చూసుకుంటారు మంచిగా ఫెసిలిటీస్ ఇన్ స్టేయింగ్ అన్నీ చాలా బాగుంటుంది వేరే లెక్క అవుట్డోర్ గీటోర్ ఏమి ఉండదు అన్నిట్లా ఫంక్షన్ హాలు మోస్ట్ 99% అన్ని ఫంక్షన్ హాల్సే తీసుకుంటుంది దే ఆర్ స్పెండింగ్ లాట్ ఆఫ్ హ్యూజ్ అమౌంట్ ఐ డోంట్ థింక్ నెబడీ విల్ డూ దట్ మచ్ సోషల్ సర్వీస్ ఫర్ అయ్యప్పస్ ఇంకేమని చెప్పాలనుకుంటున్నారా స్వామి మెనీ మెనీ థ్యాంక్స్ ఫర్ అయ్యప్పస్ మే గాడ్ బ్లెస్ దెమ్ అండ్ విత్ హ్యాపీ జర్నీ అండ్ స్మూత్ జర్నీ సేఫ్ రిటర్న్ హోమ్ స్వామి శరణమయ్యప్ప స్వామి స్వామి శరణం స్వామి ఏజ్ వచ్చేసి 74 ఇప్పుడు 75 నడుస్తున్నాయి స్వామి స్వామి ఇప్పటికి కూడా చప్పలు లేకుండా నడుస్తారు చూడండి స్వామి చాలా గ్రేట్ అసలు మనమైతే ఈ రోజులలో అసలు ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్ నడవమంటేనే నడవలేము అట్లాంటి స్వామి ఇప్పటికి 21 డేస్ అవుతుంది చప్పలు లేకుండా నడుస్తున్నారు స్వామి చాలా గ్రేట్ స్వామి శరణం ఈవెన్ 1 టాబ్లెట్ ఆల్సో స్వామి శరణం చాలా గ్రేట్ స్వామి మీరైతే ఎంత ఆయన దయా స్వామి మాది ఏమున్నది ఆయన దమ్మంటే వేసుకొని వస్తేనే ఉంటే పోతేనే ఉంటాం అంతే అంతే తయారు అంటే పోతేనే ఉండాలి ఐ గెట్ ప్రిపేర్డ్ స్టడీలీ మెంటలీ ప్రిపేర్ అయిపోతా అంతే కానీ వాట్ ఎవర్ హ్యాస్ టు బి దన్ ఇట్ విల్ టేక్ ఆయన చూసుకుంటాడని మేము బయలుదేరుతూనే ఉంటాం స్వామి శరణం స్వామి ఏ శరణం అయ్యప్ప ఈరోజు వచ్చేసి మనము శ్రీకాంత్ గురుస్వామితో ఉన్నాము స్వామి కన్నస్వామి యాక్చువల్లీ స్వామి వచ్చేసి షాబీర్పేట నుంచి స్వామి మాటలు విందాము స్వామి ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో స్వామి స్వామి శరణం స్వామి ఇప్పటికీ మనకి యాత్ర స్టార్ట్ అయ్యి 21 డేస్ అవుతుంది స్వామి మీకు యాత్ర ఎలా అనిపించింది స్వామి ఇది ఆ పూర్వజన్మ సుకృతం స్వామి అయ్యప్ప దర్శనార్థం మనం వెళ్తున్నాం స్వామి చిన్న వెంకట గురుస్వామి పెద్ద వెంకట గురుస్వామి గురుదేవుల ఆజ్ఞ ప్రకారం చాలా సంతోషం స్వామి యాత్ర జీవితంలో ఒక్కసారైనా చేయాలి స్వామి ఇలాంటి యాత్ర మనం హిందూగా పుట్టినందుకు చాలా గర్విస్తున్నాను స్వామి స్వామి ఇప్పటికీ ఇట్లా గురుస్వాముల కోసం ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నా గురుస్వాముల గురించి ఎంత చెప్పినా తక్కువనే స్వామి మాటలలో వర్ణించలేం స్వామి ఆ యొక్క వాళ్ళ అనుగ్రహం ఉండడం మన పూర్వజన్మ సుకృతం స్వామి స్వామి ఇది మీకు ఈ పాదయాత్ర తీస్తారని ఎలా తెలుసు
పాదయాత్ర నేను ఒకసారి చూసిన స్వామి బస్సులో వెళ్తుంటే పాదయాత్ర ఓ 25 ఏళ్ల కింద వేణుగోపాల్ గురుస్వామి ఆధ్వర్యంలో అప్పుడే నాకు మనసులో బీజం పడింది స్వామి జీవితంలో ఒకసారి పాదయాత్ర చేయాలని ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహం వల్ల 25 ఏళ్ల తర్వాత చేస్తున్న స్వామి చాలా సంతోషం స్వామి ఇప్పుడు యాత్ర చేసినందుకు ఫస్ట్ ఒక 1 వీక్ అన్నిటి నొప్పులు అనేటి ఉంటాయి కదా ఎలా అనిపించింది మీకు అప్పుడు నొప్పులు అంటే ఒక 1 డే మాత్రము ఇబ్బంది పడ్డ స్వామి ఆ స్వామిని మనసులో తలుచుకొని మనం ముందుకెళ్తుంటే నొప్పులు అనేటి ఏముండే స్వామి పాదయాత్ర చాలా సంతోషంగా ఉంటుంది స్వామి స్వామి ఇప్పుడు అకామిడేషన్ కానీ ఏమన్నా మీకు ఏమైనా ప్రాబ్లం అనిపిస్తుందా స్వామి అకామిడేషన్ పరంగా కానీ మాకు ఏ విధంగా కానీ మా గురుస్వాములు ఇంటి దగ్గర అమ్మ నాన్నల కంటే ఎక్కువ చూసుకుంటారు స్వామి చాలా సంతోషం ఇది ఈ మనకు స్కూల్లో ఎట్లయితే గురువులు బోధించారో అంతకంటే ఎక్కువ ఈ పాదయాత్రలో మనం మేము నేర్చుకుంటాం స్వామి చాలా విషయాలు నేర్చుకుంటాం స్వామి శరణం వాళ్ళ దయ వల్ల చాలా సంతోషం ఇప్పుడు నెక్స్ట్ టైం మీకు ఇప్పుడు మీరు మాలేదారా నేను ఒకసారి స్వామి ఇది ఫస్ట్ టైం స్వామి కన్నస్వామి నేను కన్నస్వామి స్వామి శరణం ఇప్పుడు మీరు ఫస్ట్ టైమే పాదయాత్రకు వచ్చారు కదా స్వామి నెక్స్ట్ టైం మీకు ఛాన్స్ దొరికితే పాదయాత్ర వస్తారా హైదరాబాద్ నుండి దీక్ష చేస్తారా స్వామి నాకు ఎన్ని సార్లు పాదయాత్ర చేసే అవకాశం వస్తే అన్ని సార్లు చేస్తా స్వామి ఇది నా అదృష్టం స్వామి ఎంతమంది స్వాములతోటి కలిసి పాదయాత్ర చేయడం ఎన్నో జన్మల పుణ్యఫలం స్వామి ఇదైతే స్వామి శరణం అయ్యప్ప ఈరోజు వచ్చి మనం విజయన గురుస్వామితో ఉన్నాము స్వామి వచ్చి హైదరాబాద్ నుంచి స్వామి మాటలు ఎందాము స్వామి స్వామి శరణం స్వామి స్వామి మీకు ఇట్లా పాదయాత్ర తీస్తారని ఎలా తెలుసు మేము ఇంతకుముందు కూడా యూట్యూబ్లోనే చూసాం స్వామి యూట్యూబ్లో చూసి మేము ఎట్లా అనేది ఫాలోఅప్ చేసుకొని అట్లా దాన్ని బట్టి గురుస్వామితో మనం ఎంగేజ్ గురుస్వామితో ఫాలోఅప్ చేసుకొని యాత్ర స్టార్ట్ అయినాం స్వామి స్వామి ఈ రోజుతో మనకి 21 రోజులు అవుతుంది యాత్ర స్టార్ట్ అయ్యి మీకు ఎలా అనిపిస్తుంది యాత్ర చాలా చాలా సంతోషంగా ఉంది స్వామి గురుస్వామి గురుస్వామి దేవుళ్ళలాగా అయ్యప్పలాగా వచ్చి మాకు యాత్రని చేయిస్తున్నట్టుగా ఉంది చాలా సంతోషంగా ఇంతటికి ఎటువంటి ఇబ్బంది లేదు 21 రోజు అయినప్పటికీ అసలు అయినట్టే తెలియస్తలేదు సంతోషంగా ఉంది స్వామి అవేంటి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా స్వామి వాటర్ ప్రాబ్లం మెయిన్ వాటర్ ప్రాబ్లం వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం మేము ఆ టైంకి ఆ స్వామి పంపించినప్పుడు నాకు చాలా అనిపించింది అసలు హాల్టింగ్ విషయాల్లో కానీ ఏదైనా కానీ యాత్ర కంటే మెయిన్ హాల్టింగ్ కి ఫుడ్ కి మాత్రం చాలా ప్రాబ్లం అవుతుంది కానీ అలాంటి ఏ ప్రాబ్లం లేకుండా స్వామి శరణం వెంకటేశ్వర స్వామి మాత్రం చాలా గురి స్వామి చాలా చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి ఆ స్వామికి చాలా బాగా చూసుకుంటున్నారు స్వామి ఇప్పుడు నెక్స్ట్ టైం మీకు ఛాన్స్ వస్తే పాదయాత్ర రావాలనుకుంటున్నారా హైదరాబాద్ నుండి స్వామి వచ్చి రామారావు గురుస్వామితో ఉన్నాము స్వామి వచ్చేసి కోదాడ సూర్యాపేట నుంచి స్వామి స్వామి మాటలు విందాం స్వామి స్వామి శరణం స్వామి స్వామి శరణం స్వామి మీకు ఇట్లా పాదయాత్ర తీస్తారని ఎలా తెలుసు యూట్యూబ్ లో చూసిన మా ఫ్రెండ్స్ చెప్పారు చెప్పి బయలుదేరి గురుస్వామి వెంకట స్వామిని ఫోన్ చేస్తే గాంధీ స్వామి సికింద్రాబాద్ టెంపుల్ కాడికి వస్తే ఆ నుంచి 29వ తారీఖు పాదయాత్ర మొదలైంది స్వామి 6 గంటలకల్లా అక్కడ ఉండమని చెప్పారు స్వామి ఆ రోజు ఇప్పుడు ఇక్కడ మీరు చూసారు కదా ఇన్ని రోజులు మీకు యాత్ర ఎలా అనిపించింది ఈ రోజుతో 21 రోజులు అయింది కదా ఎలా అనిపిస్తుంది మీకు యాత్ర యాత్ర మంచి చాలా మంచిది అవుతుంది స్వామి భిక్ష కానీ భోజనం ఏర్పాట్లు కానీ అన్ని సదుపాయాలు గురుస్వాములు చాలా మంచిగా తీసుకుంటారు బయటికి వెళ్ళినప్పుడు కూడా కోటు అవి టార్చ్ లైట్ నామయాత్ర చాలా కంట్రోల్గా నడిపించుకుంటూ పాదయాత్రని దిగ్విజయంగా జయప్రదం చేస్తుంది గురుస్వాముల కోసం ఏమన్నా చెప్పాలనుకుంటారా స్వామి గురుస్వాముల మాట అందరూ స్వాములని ఈ 18 రోజులు కూడా మంచిగా నడిచి స్వాములు వాళ్ళ అడుగుజాడల్లో నడిస్తే చాలా యాత్ర మంచిగా జరుగుద్దని స్వాముల్ని కన్య స్వాముల్ని పాదయాత్రకు వచ్చే స్వాముల్ని గురుస్వాముల మాట వినాలని కోరుకుంటున్నాను స్వామి స్వామి శరణమయ్యప్ప ఈరోజు వెంకన్న గురుస్వామితో ఉన్నాము స్వామి వచ్చి ఖమ్మం నుంచి స్వామి మాటలు విందాము స్వామి స్వామి శరణం స్వామి స్వామి శరణం స్వామి స్వామి ఎక్కడి నుంచి స్వామి శరణం మీకు ఇట్లా పాదయాత్ర తీసుకోవాలని ఎలా తెలుసు యూట్యూబ్లో చూసాను స్వామి ఫ్రెండ్స్ ద్వారా తీసుకున్నాను స్వామి ఇప్పుడు ఈ రోజుతో 21 రోజులు అవుతుంది కదా స్వామి యాత్ర స్టార్ట్ అయ్యి ఎలా అనిపిస్తుంది మీకు యాత్ర ఈ యాత్ర మంచిగా ఉంది స్వామి గురుస్వాములు గురుస్వాములు కూడా మంచిగా చూసుకుంటున్నారు గురుస్వాములు భిక్ష కానీ టిఫిన్ కానీ సర్ది కానీ మంచిగా టైంకి ఏర్పాటు చేస్తున్నారు ఏ ఇబ్బంది లేకుండా ఏదైనా ఇబ్బంది ఉన్నా అడిగి మరీ తెలుసుకొని మంచిగా ప్రోత్సహించి ముందుకు నడిపిస్తున్నారు స్వామి గురుస్వామి మీకు ఇక్కడ ఉండడానికి కానీ ఏమైనా ప్రాబ్లం అవుతుందా స్వామి ఏమి లేదు స్వామి ఉండడానికైనా ఎక్కడైనా సరే ప్రాబ్లం లేదు మంచిగా ఉంది
స్వామి ఇప్పుడు ఎన్నోసారి స్వామి ఫస్ట్ సారి స్వామి పాదయాత్ర మాలధారణ మూడోసారి స్వామి. ఇప్పుడు హైదరాబాద్ నుండి దీక్ష చేయడం మంచి అనిపిస్తుందా, పాదయాత్ర రావడం మంచి అనిపిస్తుందా? పాదయాత్ర చేయడం మంచి అనిపిస్తుంది స్వామి. నెక్స్ట్ టైం మీకు ఛాన్స్ దొరికితే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా రావాలని చూస్తాం స్వామి. రమేష్ గురు స్వామితో ఉన్నాము. స్వామి వచ్చి హైదరాబాద్ నుంచి స్వామి సాంశనం స్వామి స్వామి మీరు పాదయాత్ర తీస్తారని ఎలా తెలుసు స్వామి? మా హైదరాబాద్ నుంచి రాజన్న గురుస్వామి అని చేస్తున్నారు సార్. ఆయన 5వ సారి సార్ పాదయాత్ర అయిన ద్వారా తెలుసుకొని ఇలా వచ్చాం సార్. మేము స్వామి ఇప్పుడు 21 రోజులు అవుతుంది, ఎలా అనిపిస్తుంది మీకు యాత్ర? చాలా బాగుంది స్వామి యాత్ర. ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా ఫేసెస్? ఎలాంటి ప్రాబ్లం లేదు స్వామి. గురుస్వాములు కూడా పండుకున్నా కానీ లేపి అల్పారం తినండి స్వామి అని చెప్తారు. శిక్ష టైంకు బాగా అలా బాగా ఏర్పాటు చేస్తారు స్వామి. ఎలాంటి ఇబ్బంది లేకుండా చాలా బాగా చూస్తారు స్వామి. స్వామి ఇప్పటికి గురుస్వాముల కోసం ఏమని చెప్పాలనుకుంటారా? గురుస్వాములు ఇలాంటి గురుస్వాములు ఎక్కడ దొరకదు స్వామి. ఇలాంటి గురుస్వామి దొరికినందుకు మన పాదయాత్రలో మా జన్మ ధన్యం స్వామి. ఏ జన్మలో చేసుకున్న పుణ్యం ఇలాంటి గురుస్వాములు దొరికారు మాకు. ఈ పాదయాత్ర ఇలా ఉంటుందని గురుస్వామి నేను అనుకోలేదు స్వామి. ఈ పాదయాత్రలో మామూలుగా ఏదో చెట్ల కింద ఎన్నో ఎక్కడో పండగ పెట్టి అది చేస్తారనుకున్నా కానీ చాలా బాగా చేస్తారు స్వామి. ఆల్టింగ్లు కూడా మన ఫంక్షన్ హాల్ కానీ టెంపుల్ కానీ ఇలాంటి చిన్న ప్రాబ్లం ఇబ్బంది లేకుండా ఈ ఇబ్బంది ఉంది గురుస్వామి అంటే క్షణంలో తక్షణమే తీరిస్తే చూస్తారు గురుస్వామి ఆ బాధ. ఇంకా ఇంకేమని చెప్పాలనుకుంటారా స్వామి? ఇప్పుడు నెక్స్ట్ టైం మీకు ఛాన్స్ దొరికితే పాదయాత్ర రావాలనుకుంటారా? నేను ప్రతిసారి ఆ అయ్యప్ప స్వామి అనుగ్రహం కలిగిస్తే ప్రతిసారి పాదయాత్ర రావాలని కోరుతున్నాను స్వామి. రామ్ గురుస్వామితో ఉన్నాము. స్వామి వచ్చి షాపూర్ నుంచి స్వామి మాటలు విందాము, యాత్ర ఎలా అనిపించిందా స్వామి? సాంశనం స్వామి. సాంశనం అయ్యప్ప స్వామి, మీకు ఇట్లా పాదయాత్ర తీస్తారని ఎలా తెలుసు? యాక్చువల్లీ ఈ స్వామి మేము ప్రత 7 సంవత్సరాల నుండి కలిసి ఒకే సన్నిధానంలో ఉంటున్నాం. అయితే ఈ స్వామి వెంకట గురుస్వామి వల్ల పరిచయం వల్ల ఈ స్వామి తోడుగా నేను ఇద్దరం కలిసి పాదయాత్ర అనుకొని బయలుదేరుతాను. అదే స్వామి మీకు అంటే ఈ పాదయాత్ర తీస్తారని ఎలా తెలుసు? ఈ స్వామి ద్వారా నాకు తెలిసింది. అది వెంకట గురుస్వామి వల్ల, ఈ స్వామి వల్ల పరిచయం వల్ల నేను ఈ స్వామితో వచ్చాను, ఇద్దరం కలిసి వచ్చాను. ఓకే, ఇప్పుడు 21 రోజులు అవుతుంది స్వామి మన యాత్ర స్టార్ట్ అయ్యి, ఇప్పటివరకు మీకు ఎలా అనిపించింది యాత్ర అంటే? స్వామి ఈ యాత్రలో ఒక మాట చెప్పాలంటే అమ్మ నాన్న కూడా గుర్తురావట్లేదు స్వామి. ఎందుకంటే రాము గురుస్వామి వల్ల ఒక అమ్మ ఒక డాడీ లాగా అసలు ఎలా అంటే చెప్తా నమ్మరు స్వామి. ఆ భోజనం పెట్టడంలో కానీ అడగడంలో నిద్రలు లేపడంలో అమ్మకి సాటి రాదు. పాదయాత్ర చేసి అలసిపోయి పడుకున్నా మరి లేపి మరి భోజనం చేపించారు మాకు. అదే విధంగా ఆ పాదయాత్రలో మేము ఎక్కడ ఎలా నడుస్తామో అని చెప్పి వెన్నంటే ఉండి ప్రతి 5 నిమిషాలు 10 నిమిషాలకు ఒకసారి వచ్చి ఎవరు ఏదైనా ఇబ్బంది ఉందా కనుక్కొని అన్ని విధాలుగా ఒక అమ్మ నాన్న కన్నా ఎక్కువ చూసుకుంటున్నారు అయ్యప్ప. స్వామి గురుస్వాముల కోసం ఇంకేమైనా చెప్పాలనుకుంటారా? గురుస్వాముల గురించి చెప్పడానికి ఇంకా ఏం లేదు స్వామి. ఎందుకంటే అసలు చాలామంది చాలా రకాలుగా చెప్పారు పాదయాత్రలు అలా ఉంటుంది ఇలా ఉంటుందని, కానీ ఇక్కడ ఇది అన్బిలీవబుల్ స్వామి. అసలు దీన్ని ఊహించుకోవడానికి కూడా ఎక్స్పెక్ట్ చేయలేము స్వామి. ఎంత బాగుంది అసలు నరిసిన ఫీలింగ్ కానీ. నెక్స్ట్ టైం మీకు ఛాన్స్ దొరికితే పాదయాత్ర రావాలనుకుంటారా? తప్పకుండా ఇదే గురుస్వాములతో మేము రావాలని కోరుకుంటున్నాం స్వామి. ఎందుకంటే ఫస్ట్ టైం లాస్ట్ మేము అనుభవం మేము ఫీల్ అయింది ఇది ఒక ఈ పాదయాత్ర. మేము 5 సంవత్సరాల నుంచి మాలేసుకుంటున్నాం, మేము ఎందుకు ఈ పాదయాత్ర చేయలేము అని చెప్పి ఫీల్ అయిపోయినాం స్వామి. ఈ సంవత్సరం మాత్రం మేము స్వామి ఇప్పుడు మనకు వాటర్ సేవ చేస్తున్న కృష్ణస్వామి స్వామిషన్నం కృష్ణాభయంపల్లి నుంచి స్వామితో ఉన్నాం. స్వామి వచ్చి సైదాబాద్ నుంచి స్వామిశరణం స్వామి. స్వామిశరణం అయ్యప్ప స్వామి మీకు పాదయాత్ర తీస్తారని ఎలా తెలుసు? మేము ఫస్ట్ శివస్వామి అనే స్వామి, ఇప్పుడు 2వ సారి పాదయాత్ర రావడం. ఆ స్వామి మాకు గత 3 సంవత్సరాలుగా చెప్తున్నాడు పాదయాత్ర మా వెంకట గురు స్వాములు ఇలా తీసుకెళ్తారు మంచిగా అన్ని సేవ చేస్తారని చెప్పి, మంచి అయ్యప్ప స్వామి దర్శనం చేస్తారని చెప్పి చెప్పారు. మేము ఎప్పుడో 3 ఇయర్స్ నుండి అనుకుంటున్నాం రావాలని, కుదరలేక ఈసారి రావడం జరిగింది. స్వామి ఇప్పుడు 21 రోజులు అవుతుంది మనకి యాత్ర, మీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది స్వామి. ఇప్పుడు ఫుడ్ విషయంలో అయితే గురుస్వాములు ఏ విధంగా లోటు అయితే లేదు. వాటర్ సేవ అన్ని మధ్యలో అన్ని రకంగా అన్ని చేస్తున్నారు స్వామి. ఇప్పుడు నెక్స్ట్ టైం మీరు పాదయాత్ర ఒక ఛాన్స్ వస్తే పాదయాత్ర రావాలనుకుంటారా? ఎందుకంటే పాదయాత్రనే వస్తాను.
స్వామి మీరు పక్క అయ్యారంట స్వామి, మీ ఇంట్లో ఇట్లా కామెంట్ చేస్తారంట స్వామి శరణం. చందు స్వామిని ఎవరు చూపెడతలేరు, మాకు వీడియోలో కనిపిస్తలేరు అంటారంట. లేదు లేదు, నేను నిదానంగా వస్తున్నా కాబట్టి కనిపిస్తలేను అంతేగాని. ఫుడ్ మాత్రం అసలు లోటు లేకుండా 2 రోజులు తిరిగి తిండి ఒక్క రోజులో ఒక్క సూర్యాస్తమం అవుతుంది స్వామి, ఎంత అద్భుతంగా కనిపిస్తుంది ఒకసారి చూడొచ్చు మీ వ్యూ. మేము ఇప్పుడు వచ్చేసి ఊసూరుకి వెళ్తున్నాం స్వామి, మరి చూడండి ఆల్రెడీ స్వాములు వెళ్తున్నారు. టైం వచ్చి 5:30 అవుతుంది. ఈరోజు ఈరోజు వచ్చి మనకు పడిపోయి ఉంది స్వామి, స్వామి శరణం. వీడియోస్ లేట్ అవుతున్నాయి, క్షమించదు స్వామి. మాకు చాలా నెట్వర్క్ ఇష్యూ వస్తుంది స్వామి శరణం. మనకి ఊసూరు వెళ్ళే దారిలో మార్కెట్లో పెద్ద హనుమాన్ స్వామి 30 ఫీట్స్ ఉంటుంది స్వామి శరణం. పెద్ద ఊసూరు మార్కెట్ స్వామి చూడొచ్చు. ఇక ట్రాఫిక్లో నడవాలంటే ఫుల్ దందం అవుతుంది స్వామి, స్వామి శరణం. అందరు అడ్డమడ్డం వస్తారు, బండ్లని పై పైకి తీసుకొని వస్తారు. స్వాములను కేర్ కూడా చేస్తారు స్వామి శరణం.